ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందరు. సామెతల గ్రంథము 11:9. సహోదరి సహోదరులారా, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాణ్ణి ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందదువని చేయుదురు అని. ప్రియులారా, ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డధన నిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు అని. ప్రియులారా, ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటారు గదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుణ్ణి ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనియుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను అని. సహోదరి సహోదరులారా, పరిశుద్ధులు సంపన్నులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను
కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప అభిషేకమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకిచ్చిన అభిషేకం సత్యమే, కానీ అసత్యము కాదు. గనుక మేము మొదట నుండి దేనిని వింటిమో దానిలో నిలిచి ఉంటూ నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు నీ వలె ఉండుటకు కృపచూపమని, అన్ని విషయములలో నీవు మమ్మలను వర్ధిల్లజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.